हाय एवरीवन, दिस इज दीपिका फ्रम कैडन स्किल डेवलपमेंट सेंटर। ई रोज मीकु टाइप फास्टर लो टाइपिंग नेर्चुकुने दानिकी सहायम अवुतुंदी, अदि नेनु चूपिस्तानु। सो स्टार्टिंग मीरु टाइप फास्टर अनेसि डेस्कटॉप पैक उंटुंदी, लेदंटे मीरु डायरेक्ट गा स्टार्ट बटन की पोते टाइप फास्टर आड़ा, लेदंटे मीरु सर्च लो टाइप फास्टर अनेसि सर्च चेस्ते मीकु आ सॉफ्टवेयर ओपन अवुतुंदी। सो टाइप फास्टर नथिंग बट इट इज अ टाइपिंग सॉफ्टवेयर अनेसि, मीरु दींट्लो टाइपिंग चेसुकोवसमु टाइपिंग स्पीड इंक्रीज अवे दानिकि यूज अवुतुंदी। सो लेसन लो वस्ते मीकु इलागा स्क्रीन ओपन अवुतुंदी। लेसन लो मीकु 1 टू कस्टम ओवरऑल 20 लेसन्स उंटाई, अंड लेआउट लो यूएस इंग्लिश अंड न्यूमरी कीपैड रेंडु तरह उंटुंदी। न्यूमरी कीपैड लो मीरु नंबर्स टाइपिंग नेर्चुकोजो, अंड यूएस इंग्लिश लो मीरु अल्फाबेटिक टाइपिंग। इक्कड फॉन्ट साइज मी विजन पैक डिपेंड्स, सो मीरु इंक्रीज चेसुकुंटे फॉन्ट साइज इंक्रीज, डिक्रीज चेसुकुंटे फॉन्ट साइज डिक्रीज अवुतुंदी। सो विजन पैन डिपेंड अवुतुंदी। अंड इक्कड 0% उंदी कदा, इदि प्रोग्रेस बार अनेसि ఇక్కడ 0% ఉంది, ఇది 100% అవే వరకు మీరు టైప్ చేస్తూ ఉండాలి. ఇది 100% రీచ్ అయినాక మీకు ప్రోగ్రెస్ బార్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ పొజిషన్ ఎట్లా టైప్ చేయాలంటే, లిటిల్ ఫింగర్ ఉంది కదా, దాన్ని ఏ ఫాలోడ్ బై ఎస్ డి, పాయింటింగ్ ఫింగర్ ఆన్ ఎఫ్ పెట్టాలా, జిహెచ్ గ్యాప్ వచ్చేసి జేకేఎల్ సెమికోలన్, థమ్స్ ఉంటుంది కదా థమ్ ఫింగర్ బోత్ థమ్బ్ అపాన్ స్పేస్ ఓకే, ఏఎస్డిఎఫ్ జిహెచ్ గ్యాప్ వదిలేయండి, అగైన్ పాయింటింగ్ ఫింగర్ ఆన్ జే కేఎల్ లిటిల్ ఫింగర్ ఆన్ సెమికోలన్ బోత్ థమ్స్ ఆర్ అపాన్ స్పేస్. ఇదే మాదిరి ఫింగర్ పొజిషన్ పెట్టుకుంటే మీరు సి ఇప్పుడు ఈ ఎఫ్ టైప్ హైలైట్ అవుతే అక్కడ అసిస్టెంట్ కీబోర్డ్ ఉంటుంది, అసిస్టెంట్స్ కీబోర్డ్. సో ఇక్కడ ఎఫ్ టైప్ చేయాలంటే ఇక్కడ ఎఫ్ హైలైట్ అవుతుంది, మీరు ఎఫ్ టైప్ చేయాలి. సో ఎఫ్ ఎఫ్ స్పేస్ జే 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 స్పేస్ JF స్పేస్ JF J స్పేస్. సో పైన ఏం మీకు హైలైట్ అవుతుంది సేమ్ అదే మాదిరి కింద, అప్పుడు ఎఫ్ ఉంటే ఎఫ్ఏ టైప్ చేయాలి ఎఫ్. ఇప్పుడు స్పేస్ వస్తే స్పేస్ హైలైట్ అవుతుంది మీకు స్పేస్. ఇక్కడ జే ఉంది, జే బదులు నేను ఎఫ్ కొడతాను, ఎఫ్ కొడితే ఎర్రర్ వస్తుంది, అంటే మీకు రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. అగైన్ బ్యాక్ స్పేస్ కొట్టేసి మీరు అక్కడ ఏం వస్తుందో సేమ్ టైప్ చేస్తా రావాలి. సో ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూమరీ కీప్యాడ్ లెసన్ చూపిస్తాను ఓకే. ఈడను అంతే ఫింగర్ పొజిషన్స్, పాయింటింగ్ ఫింగర్ ఆన్ ఎఫ్, మిడిల్ ఫింగర్ ఆన్ సారీ పాయింటింగ్ ఫింగర్ ఆన్ 4, మిడిల్ ఫింగర్ ఆన్ 5 6, అండ్ దెన్ లిటిల్ ఫింగర్ ఆన్ ఎంటర్ 4 5 6 ఎంటర్, మిడిల్ ఫింగర్ 5 పైన, రింగ్ ఫింగర్ 6 పైన, లిటిల్ ఫింగర్ ఆన్ ఎంటర్ అండ్ థమ్స్ ఆన్ 0, 4 5 6 ఎంటర్ థమ్బ్ అపాన్ 0. దీంట్లో మీరు ఒకే హ్యాండ్ యూస్ చేసుకోవచ్చు న్యూమరీ కీప్యాడ్లో. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇడేమవుతుంది సేమ్, 4 వస్తే 4 5 4 5 ఎంటర్, 5 4 4 5 5 ప్రోగ్రెస్ బార్ చూడండి. ఇక్కడ 0% ఉంది, 18% వచ్చింది. సో ఇది మీకు 100% వచ్చే వరకు టైప్ చేస్తానే పోవాలి. సి ఎర్రర్ వస్తే బ్యాక్ స్పేస్ 5 4 5 4 5 5 4 5 5, అగైన్ ఎర్రర్ వస్తే మీరు బ్యాక్ స్పేస్ ఇవ్వాలి ఓకే. సో ప్రోగ్రెస్ బార్ ఇంక్రీజ్ అవుతానే వస్తుంది. ప్రోగ్రెస్ బార్ 100% వచ్చే వరకు మీరు టైప్ చేయండి, అండ్ యూ విల్ గెట్ వన్ ప్రోగ్రెస్ రిపోర్ట్. సి ఇక్కడ మీరు 100% అయినాక ఈ టేబుల్ ఆటోమేటిక్లీ వస్తాయి. దీంట్లో మీరు అక్యురసీ అండ్ ట్రూ అక్యురసీ రెండు చూడాలి. ఇది అక్యురసీ వచ్చేసి 90 above ఉండాలి, అండ్ ట్రూ అక్యురసీ ఆల్సో 90 above. వర్డ్స్ పర్ మినిట్ WPM అనేసి చెప్తాము, ఇది 35 above ఉంటే గవర్నమెంట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. 35 above ఉండాలి వర్డ్స్ పర్ మినిట్, ఇక్కడ 51 ఉంది. సో ఇది 90 above ఉంటే మీరు యాక్చువల్గా మీరు నెక్స్ట్ లెసన్ పోవచ్చు. లేదు ఇది 90కింత కమ్మి ఉంది, ఇది 90 87 అట్లా ఉంది అంటే మీరు రీడూ లెసన్ చేయాలి, అంటే సేమ్ లెసన్ని రిపీట్ చేయాల్సి పడుతుంది. సో ఇప్పుడు 90 above ఉంది, యూ క్యాన్ గో టు నెక్స్ట్ లెసన్. సో ఇట్లా మీరు ఆల్ 15 లెసన్ న్యూమరీ కీప్యాడ్లో కంప్లీట్ చేస్తే, అండ్ యూఎస్ ఇంగ్లీష్లో ఇదే లాగా 20 లెసన్స్ కంప్లీట్ చేస్తే మీరు టైప్ ఫాస్టర్లో మీరు టైపింగ్ నేర్చుకోసం. సో ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అవర్ క్యాడ్నెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.